హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వదేశం టు విదేశం. మా డే వన్ ట్రిప్ చాలా బాగా జరిగింది. అసలే మాది పెద్ద షెడ్యూల్, తక్కువ టైంలో ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయాలి. ఒక స్పాట్ నుంచి ఇంకో స్పాట్ వెళ్ళడానికి చాలా దూరం ఉంది. సో మా జర్నీలో ప్రతి సీన్ క్లైమాక్స్ లాగా టైం వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. మా ఐటినరీ ప్రకారం ఫస్ట్ డే గ్లాస్కో కవర్ చేయాలనుకున్నాం. గ్లాస్కోలో మేము ఏమేమి ప్లేసెస్ కవర్ చేసామో తెలుసుకోవడానికి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా అన్నయ్య వాళ్ళు ఎడిన్బరాలో ఉంటారు. ఇంటి పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. ఎడిన్బరా నుంచి ఏ స్కూటర్లో అయినా గ్లాస్కో వెళ్తుంది. యూజువల్గా అయితే 15 మినిట్స్లో గ్లాస్కో రీచ్ అవుతాం. పీక్ అవర్స్లో మాత్రం కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఒక 30 to 40 మినిట్స్ ఎక్స్ట్రా టైం పడుతుంది. మేము ఎర్లీగా రెడీ అయ్యి ఎడిన్బరా పార్క్ స్టేషన్లో ట్రైన్ ఎక్కాం. ఇదిగో మనం ఎక్కడ టైం వేస్ట్ చేయొద్దు, ఫటాఫట్ లిస్ట్ కవర్ చేయాలి. నువ్వు లిస్ట్ అండ్ మ్యాప్స్ డీల్ చేయి, నేను ట్రాన్స్పోర్టేషన్ వీడియోస్ డీల్ చేస్తా అని మా చెల్లికి చెప్పాను. డే టైంలో ట్రైన్ జర్నీ చాలా బాగుంది. వింటర్ కదా, కొంచెం ఎండ, కొంచెం క్లౌడీ, అలా అలా టైం తెలియకుండా సగం దూరం వచ్చేసాం. ఎప్పుడు గ్లాస్కో రీచ్ అవుతామా అని ఇద్దరం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న టైంలో టికెట్ కండక్టర్ వచ్చాడు. టికెట్స్ చెక్ చేసుకున్న తర్వాత మా ఫేస్లో ఎక్సైట్మెంట్ చూసి ఈ ప్లేస్కి వీళ్ళు కొత్తగా వచ్చారని తెలిసిపోయినట్టుంది. ఇంట్రడ్యూస్ చేసుకొని కాసేపు ముచ్చట్లు పెట్టాడు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చానని, గ్లాస్కోలో సెటిల్ అయ్యానని చెప్పారు. ఒక సైడ్ ఆయన ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటే ఇంకో సైడ్ నా మైండ్లో మేము గ్లాస్కో వెళ్ళిన తర్వాత కవర్ చేయాల్సిన ప్లేసెస్ ఎలా ఉంటాయి, క్రౌడ్ ఉండకుండా ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నా. ఫైనల్లీ గ్లాస్కో రీచ్ అయ్యాం. సిటీ ఆర్కిటెక్చర్ చూసి కేంబ్రిడ్జ్ లాగా ఉంది అనుకున్నా. ఈ ఇయర్ సమ్మర్లో కేంబ్రిడ్జ్ చూసాము, అందుకే అలా అనిపించుండొచ్చు. ఫర్దర్ జర్నీ కంటిన్యూ చేశాక అర్థమైంది స్కాట్లాండ్లో ఆర్కిటెక్చరే ఇలా ఉంటుంది అని. డెస్టినేషన్ సేఫ్గా రీచ్ అయ్యాక దేవుడి దండం పెట్టుకోవాలి కదా. సో ఫస్ట్ గ్లాస్కో కేథడ్రల్, దీన్ని సెయింట్ మింగోస్ కేథడ్రల్ అని కూడా అంటారు. ఇది 6th century కాలం నాటి బిల్డింగ్. ఈ కేథడ్రల్లో 2 పోర్షన్స్ ఉంటాయి. లోవర్ చర్చ్లో బిల్డింగ్ సెంటర్లో ఆ సెయింట్ టూమ్ ఉంటుంది. ఈ కేథడ్రల్ ఇంటీరియర్ చాలా బాగుంది. రూఫ్స్ ఆల్మోస్ట్ 25 to 30 feet హైట్ ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ ఆర్కిటెక్చర్. నాకు ఆ వాల్ క్లాక్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఈ కేథడ్రల్కి పక్కనే గ్లాస్కో నెక్రోపోలిస్ అనే ఒక విక్టోరియన్ సిమెట్రీ ఉంది. నెక్స్ట్ మా విజిట్ అటే. సమాధులు చూసేదే ఉంది అనుకోకండి, తాజ్మహల్ కూడా సమాధే. అయితే నార్మల్ సిమెట్రీకి తాజ్మహల్కి ఉన్న డిఫరెన్స్ ఆర్కిటెక్చర్. ఇక్కడ 100s of sculptures, 3500 monuments దాకా ఉంటాయి. 50,000+ tombs ఉండడం వల్ల ఆథర్ జేమ్స్ స్టీవెన్స్ దీన్ని సిటీ ఆఫ్ డెడ్ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ మేము రిలీజియస్ లైఫ్ అండ్ ఆర్ట్ మ్యూజియంకి వెళ్ళాం. ఇది కేథడ్రల్ ఉన్న స్ట్రీట్లో కేథడ్రల్ స్క్వేర్లో ఉంది. ఈ బిల్డింగ్ స్కాటిష్ బారోనియల్ ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టారు. ఈ బిల్డింగ్ ఎంట్రన్స్లో జెన్ గార్డెన్ ఉంటుంది, అంటే జపనీస్ డ్రై గార్డెన్. ఈ మ్యూజియం లోపల చాలా యాంటిక్ పీసెస్ ఉన్నాయి. వాడుకునే వస్తువుల నుంచి వేసుకున్న బట్టల దాకా చాలా ట్రెడిషనల్ వెరైటీస్ ఉన్నాయి. ఐడల్స్, మాన్యుమెంట్స్, టూల్స్, వరల్డ్లో ఉన్న అన్ని రిలీజియన్స్కి సంబంధించిన కల్చర్ని రిప్రజెంట్ చేసే ఫేమస్ ఆర్ట్స్ కూడా ఉన్నాయి. చూస్తూ చూస్తూ 2 అవర్స్ ఇక్కడ అయిపోయింది.
జర్నీలో మా నెక్స్ట్ స్టెప్కి వెళ్లే దారిలో గ్లాస్గో క్వీన్ స్ట్రీట్ స్టేషన్ పక్కన బుకనన్ స్ట్రీట్లో యాపిల్ స్టోర్ చూసాం. ఈ బిల్డింగ్ చూసి ఎవరైనా ఇదేదో ఆఫీస్ ఆర్ బ్యాంక్ అనుకుంటారు. యాపిల్ లోగో చూసేదాకా ఇది యాపిల్ స్టోర్ అని మాకు కూడా అర్థం కాలేదు. నెక్స్ట్ మేము ఓవో హైడ్రోకు వెళ్ళాం. ఇది ఒక స్కాటిష్ ఇండోర్ ఈవెంట్ క్యాంపస్. లోపల ఓవెల్ షేప్లో ఒక స్టేడియం లాగా ఉంటుంది. మాకు లోపలికి వెళ్ళడానికి కుదరలేదు, ఏదో రిపేర్ చేస్తున్నారు. అయితే దీనికి పార్కింగ్ మాత్రం చాలా వింతగా ఉంటుంది. ఫ్లోర్ బేస్డ్ పార్కింగ్ మనం యూజువల్గా చూస్తూనే ఉంటాం, బట్ ఇది దూరం నుంచి చూడడానికి ఒక కంపెనీలాగా అనిపిస్తుంది. ఇక ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దని ఫాస్ట్గా కెల్విన్ గ్రోవ్ ఆర్ట్ గ్యాలరీ అండ్ మ్యూజియంకి వెళ్ళాం. ఇక్కడైతే చాలా టైం స్పెండ్ చేశాం. ఈ మ్యూజియం చాలా పెద్దది. ఒక ప్యాలెస్ని మ్యూజియం లాగా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. 2 ఫ్లోర్స్ మ్యూజియంని చాలా సెక్షన్స్గా డివైడ్ చేశారు. ఆర్ట్స్, యానిమల్స్, సీ యానిమల్స్, ఈజిప్షియన్ సెక్షన్, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క సెక్షన్లో డివైడ్ చేశారు. మ్యూజియం ఆర్కిటెక్చర్ అట్రాక్టివ్ ఉంటుంది అనుకుంటే ఇక్కడ యానిమల్ సెక్షన్లో రియలిస్టిక్గా కనిపించడానికి ఫర్ పెట్టారు. ఇక మిగిలింది యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో. స్కాట్లాండ్లో ఉన్న 4 ఏన్షియంట్ యూనివర్సిటీస్లో ఇది ఒకటి. ఈ యూనివర్సిటీ బయట ఉన్న లేక్ చూస్తే హ్యారీ పాటర్ వైబ్స్ వస్తున్నాయి. యూనివర్సిటీ ఎంట్రన్స్ వెళ్ళడానికి ఏం నడిచాం బాహ్ చుక్కలు కనిపించాయి. ఇక్కడ లైట్స్ హడావిడి చూస్తుంటే ఏదో గ్రాడ్యుయేషన్ అయినట్టుంది. ఎవరో స్టూడెంట్ పిక్స్ కూడా దిగుతున్నారు. యూనివర్సిటీ చూశాక యూకే అనగానే లండన్ మీద ఫోకస్ చేసాం, కానీ స్కాట్లాండ్ని సైడ్ చేశానా అని బాధ అనిపించింది. కాకపోతే ఈ స్టూడెంట్ టర్మ్ స్కాట్లాండ్లో గడిపినట్టే బాగుండేది అనిపించింది. కోర్స్ అయ్యేలోపు స్కాట్లాండ్ మొత్తం పక్క కవర్ చేసేవాళ్ళం. ఎనీవే ఇలా ట్రిప్స్కి వెళ్తే ఎక్స్ప్లోర్ చేస్తేనే మజా ఉంటుంది. సరే మరి మీ గ్లాస్కో చూపించేసా. మీరు కూడా ఎటైనా ట్రిప్ వెళ్ళాలనుకుంటే ఎటెళ్తారో ఏం చూస్తారో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంతసేపు ఉన్నారంటే మీకు పక్కా వీడియో నచ్చేసి ఉంటుంది. నెక్స్ట్ వీడియో కూడా చాలా బాగుంటుంది. మరి లైక్ వేసి షేర్ చేసేయండి. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.